అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుబి మోగించిందంటే ఇది తెలంగాణ ప్రజల విజయం, కేసీఆర్ విజయం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ప్రజలు మరొక్కసారి నిలబెట్టిందని మనం చెప్పుకోక తప్పదు. కేసీఆర్ గారు చెప్పిందే నిజమైంది. తెలంగాణ ప్రజలు గెలిచారు, తెలంగాణ ఆత్మ గౌరవం గెలిచింది, తెలంగాణ ప్రగతి బావుటాను తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకసారి ఎగరవేశారు. ఈ ఆనాడు కేసీఆర్ గారు చెప్పినట్టుగానే ఈరోజు 95 సబ్జెక్ట్ కరెక్షన్ దాదాపు 95 సీట్లకు పైగా టీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది ఇది ఒక చరిత్ర. చరిత్రను తిరగరాసింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఇవాళ ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల, కేసీఆర్ గారి లీడర్షిప్ పట్ల, కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటే ఇది పదిలంగా ఉంటుంది, అభివృద్ధి పరంపర కొనసాగుతుందని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. ఇవాళ కూటమి ఎన్ని కుట్రలు చేసింది, విచ్చలవిడిగా డబ్బు ప్రవాహాన్ని, లిక్కర్ను కుప్పలు కుప్పలుగా, పెట్టెలు పెట్టెలుగా మీరు పెంచినా కూడా తెలంగాణ ప్రజలు డబ్బుతో కొనలేరు. తెలంగాణ ఆత్మగౌరవం గొప్పది, తెలంగాణ ప్రజలు డబ్బుతో మీరు కొనలేరని మళ్ళీ ఒక్కసారి రుజువు చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఆ రోజు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ సమాజం ఒక్కటై కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ దేశంలో ఇవాళ కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు మీరు, ఎన్ని అభియోగాలు, ఎన్ని అభాండాలు, ఎన్ని రకాలుగా బురద చల్లారు. కౌరవుల్లాగా 100 మంది మా మీద మీరు పడ్డా కూడా చివరికి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. పాండవులు గెలిచినట్టు ఇవాళ ధర్మం గెలిచింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇవాళ తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తెస్తా అంటే తెచ్చిండు, ఇవాళ కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో నడపగలుగుతారనేటువంటి సంపూర్ణమైన విశ్వాసాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు మళ్ళీ ఒక్కసారి రుజువు చేశారు. ఇవాళ హేమాహేమీలు రోజు పొద్దున్నేస్తే కేసీఆర్ మీద ఆడిపోడ్చుకొని నానా మాటలని నానా రచ్చ చేసే నాయకులందరికీ కూడా ఇవాళ ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా ఆ కాంగ్రెస్ నాయకులు సోయి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, చెంపలు వేసుకొని ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకపోతే మంచిది. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఉండాలి, ప్రతిపక్షం సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి. కానీ బురద జల్లుతాం, యాగి చేస్తాం, మేము ఏమైనా మాట్లాడతాం అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇవో ఈరోజు చెప్పిన గుణపాఠమే రిపీట్ అవుతుంది. ఇలా ప్రజలు మీరు చేసినటువంటి ఆరోపణలు తప్పు అని, మీరు చేసినటువంటి యాగి తప్పు అని, మీరు కేసీఆర్ పట్ల మీరు చేసినటువంటి కుట్రలను ఓటుతోని ప్రజలు గుణపాఠం చెప్పారు. ఓటుతోని ఇలా కూటమికి ముఖం మీద గుద్దినట్టు ప్రజలు సమాధానం చెప్పారు. ఇప్పటికైనా కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జ్ఞానోదయం జరగాలి అని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు ఇలా ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చెప్పుకునే వాళ్ళందరూ ఓడిపోతారని కేసీఆర్ గారు చెప్పారు. వారు చెప్పిందే నిజమైంది కదా. ఇవాళ జానారెడ్డి గారి కారి నుంచి మొదలుకుంటే డీకే అరుణ గారు, గీతారెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, ఇవాళ బట్టి విక్రమార్క గారు, ఏమా హేమీలు అనుకునే వాళ్ళందరూ కూడా మట్టికి వచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ను ఆడిపోసుకున్నారు. ఇంత బాగా పనిచేసే ప్రభుత్వం మీద లేని అభాండాలు ఇస్తే ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్తారో ఇవాళ అర్థమైంది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఉండేది టీఆర్ఎస్ఏ, కేసీఆర్ నాయకత్వమే. తెలంగాణలో జాతీయ పార్టీలకు స్థానం లేదు, తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష, కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని ఇవాళ తెలంగాణ ప్రజలు తీర్పు చెప్పారు. ముఖ్యంగా సిద్దిపేటలో కూడా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలు 1,20,650 మెజార్టీతో గెలిపించి చరిత్ర తిరగరాయించారు. ఇవాళ సిద్దిపేట ప్రజలకు నేను శిరస్సు వంచి, చేతులు జోడించి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ జన్మ ఉన్నంత కాలం, ఊపిరిన్నంత కాలం ఈ ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటానని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిజంగా ఈ విజయం సిద్దిపేట ప్రజల విజయం. సిద్దిపేట ప్రజలు ఇవాళ తమ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు గెలిచినట్టుగా, తన కొడుకో, తన తమ్ముడో, తన అన్ననో, ఒక కుటుంబంలో ఉండే యజమాని గెలిచినట్టుగా ప్రతి ఒక్కరూ నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆదరించారు. ఒక్క రూపాయి డబ్బు ఇవ్వకపోయినా, ఒక్క చుక్క మద్యం పంచకపోయినా తెలంగాణ ఆత్మాభిమానం ఎంత గొప్పదో ఇవాళ సిద్దిపేట ప్రజలు నిరూపించారు. వారికి నిజంగా నేను ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తూ ఉంది. నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ఈ ప్రజలకు తక్కువేనేమో అనిపిస్తూ ఉంది.
కానీ ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాను. ఇవాళ కేసీఆర్ గారి ఆశీస్సులు, సిద్దిపేట ప్రజల దీవెనలతో ఈ 120,000 రికార్డు మెజార్టీని ఇవాళ సిద్దిపేటలో సాధించాం. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట మొదటి స్థానంలోనే ఉంది, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది, ఇవాళ మెజారిటీలో కూడా మొదటి స్థానంలో ఉంచి సిద్దిపేట ప్రజలు చరిత్రను తిరగరాశారు. నిజంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ దాకా తాకింది సిద్దిపేట, ఇవాళ మెజారిటీలో కూడా ఢిల్లీని తాకింది సిద్దిపేట. అంటే ఈ గెలుపు కేసీఆర్ది, ఈ గెలుపు సిద్దిపేట ప్రజలది, ఈ గెలుపు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే అంకితం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ గెలుపు నా ఒక్కడిగా నేను భావించట్లే, ఇది కేసీఆర్ గారిది, సిద్దిపేట ప్రజలది, కష్టపడ్డ కార్యకర్తలకి ఈ గెలుపు అంకితం అని చెప్పి నేను మనవి చేస్తూ, మీరు ఇంత గొప్ప మెజార్టీ ఇచ్చి నా బాధ్యత మరింత పెంచారు. ఇవాళ ఈ గెలుపులో కార్యకర్తల చెమట చుక్కలు ఉన్నాయి, సిద్దిపేట ప్రజల ఆధారాభిమానులు ఉన్నాయి, కేసీఆర్ గారి ఆశీస్సులు ఉన్నాయి. వీటిని తప్పకుండా నిలబెట్టుకుంటా, నా శాయశక్తులా కృషి చేస్తా. వచ్చే 5 ఏళ్ళు ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక సేవకుడిగా, మీ అందరికీ ఒక సేవకుడిగా నా శక్తి వంచన లేకుండా మన అభివృద్ధి కోసం మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా, సిద్దిపేట ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నా ఊపిరినంతకాలం ప్రజలతో మమేకమై అందరితో కలిసి పనిచేస్తానని తెలియజేస్తూ, నిజంగా ఇది ఒక మరపురానటువంటి దినం, చరిత్ర తిరగరాసిన దినం. తెలంగాణ వచ్చినాడు కూడా ఎంతో సంతోషం పొందాను, ఇవాళ మళ్ళీ అట్లాంటి సంతోషం వచ్చింది. నిజంగా ఎందుకంటే ఒక కొత్త రాష్ట్రానికి బలమైన పునాది కావాలి, ఆ బలమైన పునాది కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ ప్రజలకు కూడా క్లారిటీ ఉంది, ఇవాళ కరెంటు బాధ్యత ఇచ్చిండు కేసీఆర్, రైతుల కష్టాలు తీర్చిండు కేసీఆర్, పేదల ఇళ్లలో ఒక పెద్దన్నలాగా, ఒక పెద్ద కొడుకులాగా నిలిచిండు కేసీఆర్. రేపు 1 కోటి ఎకరాల మాగాణి కూడా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందనే ప్రజల విశ్వాసం ఇవాళ మా మీద ఉంచిండ్రు, దాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాం, ఇంకా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మా పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, నా గెలుపు కోసం సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలు కూడా తిరగలేకపోయాను. నిజానికి కేసీఆర్ గారి సభ చివరి రోజు ఒక రోడ్ షో మాత్రమే చేసుకున్నాం, గ్రామాలు తిరగకపోయినా నన్ను మిగతా గ్రామాల్లో తిరగండి అన్నారు. తప్పకుండా ఇప్పుడు వస్తా, మీ దీవెనలు నాకు ఇచ్చారు, ప్రతి గ్రామానికి వస్తా, ప్రతి కార్యకర్తను కలుస్తా, మీ అందరినీ కూడా కలిసి, ఎన్నికల్లో నేను రాకపోయినా మీరు దీవించారు, ఇప్పుడు నా మీద బాధ్యత ఉంది, ఊరూరికి వచ్చి ప్రతి కార్యకర్తను, ప్రతి ప్రజల్ని, ప్రతి గ్రామానికి కూడా వచ్చి నా శక్తి మేరకు నేను అభివృద్ధి కోసం మీకోసం పనిచేస్తానని మరొక్కసారి ప్రజలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. దుబ్బాక ఎమ్మెల్యే గారు రామలింగారెడ్డి గారు కూడా గొప్ప విజయాన్ని సాధించారు, వారి సందర్భంగా మాట్లాడతారు.